పర్వతం కట్టేప్పుడు శంకరుడు ఏమంటూ చేస్తున్నాడంటే, ఓ బామ పర్వతమ్మ నా బామ పర్వతమ్మ ఆ రథం మీద కూర్చోకు శంకరుడు ఏమంటాడంటే, ఆ రథం మీద కూర్చోకు పార్వతమ్మ అన్నాడ, ఈ మేఘాల మీద కలివ వ్యాపారం మీద బయలుదేరిపోవాలని ఆ పర్వతమ్మ శంకరు ఆ రథం మీద కూర్చోకుడు శంకరుడు బయలుదేరిపోతున్నాడు. పర్వతమ్మ శంకరుడు ఎప్పుడైతే బయలుదేరిపోతున్నావు కలియ వ్యాపారం మీద అమ్మా ఆ బిడ్జి కావా ఆ బిడ్జి కూర్చో
పన్నెండు ఏ కూరారా పచ్చి పసుపు తోట అన్నారు.